అందరికీ నమస్కారం. ఈరోజు నేను స్ట్రీట్ స్టడీ సెంటర్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మన భారతదేశం అద్భుతంగా డెవలప్ కావాలంటే, అద్భుతంగా అభివృద్ధి చెందాలంటే, అత్యవసరంగా అత్యంత ప్రాధాన్యతనిస్తూ చేయాల్సిన పని ఏంటంటే, మన భారతీయ విద్యా వ్యవస్థను పటిష్టపరచడం. భారతీయ విద్యా వ్యవస్థను పటిష్టపరచడం అంటే కొత్త కొత్త యూనివర్సిటీస్ని కట్టడము, కొత్త కొత్త ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ను కట్టడము, బిల్డింగ్స్ కట్టడము, లేకపోతే ఎడ్యుకేషన్ ప్రైవేటైజ్ చేయడము, లేకపోతే వేరే వేరే యూనివర్సిటీ వేరే వేరే ఫారిన్ యూనివర్సిటీస్ని తీసుకొచ్చి మన ఇండియాలో పెట్టడము కాదు. మన భారతదేశంలో ఉన్న విద్యా సంస్థలు ఆల్రెడీ ఉన్నాయి కదా, యూనివర్సిటీస్ కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, అవన్నిట్లో ఉన్న ఫ్యాకల్టీ సంతృప్తికరంగా, ఆరోగ్యకరంగా, ఆనందంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే విధంగా ఉండాలి. అక్కడున్న బిల్డింగ్స్ అన్నీ కన్వీనియంట్గా బాగుండే విధంగా చూసుకోగలగాలి, అంటే మెయింటెనెన్స్ ఉండాలి. నెక్స్ట్ దానికి కావాల్సిన సైన్స్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్కి కానీ యాక్టివిటీస్కి కానీ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ డివైజెస్ అన్నీ అరేంజ్ చేయగలగాలి. అక్కడ వాటరు, ఎలక్ట్రిసిటీ, ఇంకా చుట్టూ పరిసరాలు, ఇంకా మెయింటెనెన్స్ సంబంధించిన రిక్వైర్మెంట్స్ ప్రొవైడ్ చేయగలగాలి. దాంతోపాటుగా ప్రతి విద్యార్థి సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు నేర్చుకున్న విద్యను సొసైటీకి అందే విధంగా చేయగలగాలి. విద్యార్థుల ఆరోగ్యం, ఆహారం, వ్యాయామం, నైపుణ్యం, ఇంకా టెక్నాలజీ అప్లికేషన్, ప్రొడక్షన్, ఎకానమీ, సొసైటీ, నేచర్ ఇవన్నీ కూడా బాగుపడే విధంగా, అంటే ఒక వ్యక్తి ఇండివిజువాలిటీ నుంచి ఒక వరల్డ్ క్లాస్ పర్సనాలిటీకి తయారయ్యే విధంగా విద్యా విధానం ఉండాలి. వ్యక్తి తన నుంచి ఎదగాలి తప్ప ప్రపంచం నుంచి ఎక్కడి నుంచో తీసుకురావద్దు అన్నమాట. అంటే వేరే అమెరికా నుంచో, ఇంగ్లాండ్ నుంచో, లేకపోతే వేరే దేశం నుంచో తీసుకొచ్చిన తీరి మన జనాల్లో పడి తళ్ళకాయలో పడుతుంది చొప్పిస్తే మన ఈ విద్యా వ్యవస్థ బాగుపడుతుందని కూడా మూర్ఖత్వం. విద్యా వ్యవస్థ వ్యక్తి నుంచి ఉండాలి. ప్రతి వ్యక్తి సహజంగానే జీవించాలనుకుంటాడు, సహజంగానే ఎదగాలనుకుంటాడు. ఆ సహజత్వాన్ని మనిషి సహజంగా ఎదిగే విధంగా మనం సహకరించగలగాలి. విద్యా వ్యవస్థ ఆ విధంగా ఉండాలి. సో ప్రతి మనిషి కూడా ఇండివిజువల్గా ఆయనకు వచ్చే ఆలోచనలు, ఆయన ఉన్న ఎక్స్పీరియన్సెస్, ఆయన చేసే పని చేస్తూ ఆయన ఎక్స్పీరియన్సెస్ పంచుకోవాలి. ఎక్కడ పంచుకుంటాడు? ఆయన ఇంట్లో పంచుకుంటాడు. ఇంట్లో ఒక మంచి సహృద్భావమైన వాతావరణం ఉంటుంది. తర్వాత వాళ్ళ గల్లీలో వాళ్ళు పంచుకోవాలి నాలెడ్జ్. సో ఇంట్లో అంటే మనం కొత్తగా తయారు చేయాల్సిన అవసరం ఏముండదు. ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు మాట్లాడుకుంటారు, దానికి ఒక సిస్టమ్ కానీ, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఉన్న పరిసరాల్లో, వాళ్ళకు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకుంటారు, ఆ విధంగా కమ్యూనికేట్ చేసుకొని వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళు బాగు చేసుకుంటారు. ఇల్లు, తర్వాత గల్లీ. ప్రతి గల్లీ లోపల కూడా ఒక స్టడీ సెంటర్ ఉండాలి. అంటే గల్లీలో ఉన్న జనాలు వాళ్ళ జీవన విధానంలో జీవిస్తూ తెలుసుకున్న జీవిత సత్యాలను, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని, వాళ్ళ స్కిల్స్ని, వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ స్ట్రీట్ స్టడీ సెంటర్. దానికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉండాలి. దానికి గల్లీలో ఉన్న వాళ్ళందరూ సహకరించాలి. సహకరించి అక్కడ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా కావాల్సిన జ్ఞానాన్ని తీసుకునే విధంగా ఉండాలి. వాళ్ళు దాన్ని అప్లై చేసే విధంగా ఉండాలి. అదే స్ట్రీట్ స్టడీ సెంటర్. సో ఒక స్ట్రీట్ స్టడీ సెంటర్ నుంచి ఒక వ్యక్తి నుంచి ఒక కుటుంబం, ఒక కుటుంబం నుంచి ఒక స్ట్రీట్ స్టడీ సెంటర్, ఒక స్ట్రీట్ స్టడీ సెంటర్ నుంచి వాళ్ళ ఊళ్ళో ఉన్న ఒక ప్రాథమిక పాఠశాల, ఆ ప్రాథమిక పాఠశాల నుంచి వాళ్ళ దగ్గరలో ఉన్న ఒక ఉన్నత పాఠశాల, ఆ ఉన్నత పాఠశాల నుంచి వాళ్ళ దగ్గరలో ఉన్న ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి తర్వాత వాళ్ళ దగ్గరలో ఉన్న ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తర్వాత ఆ డిగ్రీ కళాశాల నుంచి ఒక యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీస్ కలిసి స్టేట్లో ఉన్న అన్ని యూనివర్సిటీస్కి ఒక పెద్ద యూనివర్సిటీ ఇన్ఛార్జ్, తర్వాత అవన్నీ కలిసి ఒక సెంట్రల్ ఎడ్యుకేషనల్ సిస్టమ్, ఏఐసిటి లాంటి రూల్స్ అలాంటివి. అట్లా స్టెప్ బై స్టెప్ అవన్నీ ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. ఎడ్యుకేషన్ అనేది అప్లికేబుల్, అప్లికేషన్ బేస్డ్ ఉండాలి. ఎడ్యుకేషన్ అనేది ప్రతి మనిషికి వాల్యూ ఇచ్చేదే ఉండాలి. ప్రతి మనిషి నాలెడ్జ్కి వాల్యూ ఇచ్చేదే ఉండాలి. ప్రతి మనిషి యొక్క పనిని, ప్రతి మనిషి యొక్క ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసే విధంగా ఉండాలి. కానీ అది డిస్ట్రాక్ట్ చేసే విధంగానో, సప్రెస్ చేసే విధంగానో ఉండద్దు.
అప్పుడే మన భారతీయ విద్యా వ్యవస్థ పటిష్టం అవుతుంది. భారతీయ విద్యా వ్యవస్థ పటిష్టం కావాలంటే ప్రస్తుత కాలంలో అత్యవసరంగా అవసరం ఉన్నది ఏంటంటే స్ట్రీట్ స్టడీ సెంటర్స్, గల్లీలో ఉన్న పిల్లల నాలెడ్జ్, గల్లీలో ఉన్న వ్యక్తుల నాలెడ్జ్ మనం తక్కువగా అంచనా వేసుకోకూడదు. ఎందుకంటే ఒకసారి మన భారతదేశాన్ని ఒక ఉన్నతమైన ఆర్థిక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఏర్పాటు చేసింది ఏంటంటే గల్లీలో ఉన్న వ్యక్తుల యొక్క నైపుణ్యాలే. ఒక వడ్రంగి వడ్రంగం పని చేయడం వల్ల, ఒక కమ్మరి కమ్మరి పని చేయడం వల్ల, ఒక మంగలి మంగలి పని చేయడం వల్ల, ఒక కుమ్మరి కుమ్మరి పని చేయడం వల్ల మన ఉత్పత్తులు తయారైనవి. ఆ ఉత్పత్తులను మనము మార్కెట్లో పంపించి మనం ఆర్థికంగా ఎదిగిన మన భారతదేశం ఆర్థికంగా పరిపుష్టతను చూసింది. అట్లా నాలెడ్జ్ అంటే చదవడం అంటే ఓన్లీ పుస్తకాలు చదవడం, అవిటిని ఎగ్జామ్లో రాయడం అనేవి కాకుండా ప్రతి మనిషి యొక్క జ్ఞానాన్ని, ప్రతి మనిషి యొక్క ఎక్స్పీరియన్స్ని, ప్రతి మనిషి యొక్క అవగాహనని, అనుభవాన్ని అది స్వీకరించే విధంగా ఉండాలి. అది సమాజానికి ఉపయోగపడే ఏ మంచి ఉన్నా దాంట్లో స్వీకరించి దాన్ని మనం సమాజంలో అప్లై చేసే విధంగా ఉండాలి. అంటే ఎడ్యుకేషన్ అనేది టాప్ ఆర్గనైజేషన్ నుంచి డౌన్ లెవెల్కి రావద్దు, డౌన్ టు టాప్ వెళ్ళాలి. సో దేర్ షుడ్ బి ది అప్లికేషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సనాలిటీస్ ఐడియా. ఆ కన్స్ట్రక్టివ్ ఐడియా ఏదున్నా కూడా దాన్ని స్వీకరించే విధంగా ఉండాలి. కన్స్ట్రక్టివ్ ప్లాన్ ఏ విధంగా ఉన్నా, కన్స్ట్రక్టివ్ స్కిల్ ఏది ఉన్నా, కన్స్ట్రక్టివ్ వర్క్ ఏది ఉన్నా దాన్ని తీసుకొని దాన్ని స్ట్రీట్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో అప్లై చేసే విధంగా ఉండాలి. దాన్ని అన్నిటి చూడడానికి ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండాలి, ఒక అబ్జర్వింగ్ సిస్టమ్ ఉండాలి, ఒక గైడింగ్ సిస్టమ్ ఉండాలి, ఒక మెంటరింగ్ సిస్టమ్ ఉండాలి. సో ఆ విధంగా మన భారతీయ విద్యా వ్యవస్థ పటిష్టం కావడానికి స్ట్రీట్ స్టడీ సెంటర్స్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత అత్యవసరంగా ఉంది. కాబట్టి మనందరం కూడా మనవంతుగా మన గల్లీలో ఒక మంచి ప్లేస్ ప్రొవైడ్ చేసి అక్కడ సమాజం కోసం ఆలోచించే ఒక డెడికేటెడ్ పర్సనాలిటీస్ని ఇన్ఛార్జ్గా ఉంచి, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉంచి, మన గల్లీలో ఉన్న వ్యక్తుల యొక్క నాలెడ్జ్ని క్రోడీకరించి దాన్ని అప్లై చేయగలిగి మన గల్లీలో ఉన్న వ్యక్తులు పనిచేసే విధంగా, వాళ్ళ పని అంతా కలిసి ఒక ఉత్పత్తిని పెంచే విధంగా, ఆ ఉత్పత్తిని ఇంటర్నేషనల్ క్వాలిటీ లెవెల్కి తీసుకుపోయే విధంగా స్టెప్ బై స్టెప్ మనం గైడ్ చేస్తూ, దానికి ఒక కోర్సు పెడుతూ, దానికి ఒక రికగ్నిషన్ ఇస్తూ, దాన్ని ప్రమోట్ చేస్తూ, సో గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి ఇంటర్నేషనల్ వరకు నాలెడ్జ్ని, స్కిల్ని, ప్రొడక్ట్ని ప్రమోట్ చేసే విధంగా మన విద్యా వ్యవస్థ మారాలి. దానికోసం స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయి, ఇప్పుడు యూనివర్సిటీస్ ఉన్నాయి, కానీ స్ట్రీట్ స్టడీ సెంటర్స్ లేవు. సో దట్ ఈస్ ద గ్యాప్, దెర్ ఈస్ ద గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇట్ ఈస్ లాగింగ్ ఇన్ ద స్ట్రీట్ లెవెల్. సో వాళ్ళ నాలెడ్జ్ స్ట్రీట్ లెవెల్ని ఆగిపోతుంది, అక్కడ గ్యాప్ వస్తుంది. అంటే వాళ్ళ స్కిల్కి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్కి మధ్యన గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయాలంటే స్ట్రీట్ స్టడీ సెంటర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ స్ట్రీట్లో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, ఒక మెంటర్గా, ఒక గైడ్గా, ఒక సపోర్టర్గా, ఒక ఇన్ఫర్మేటర్గా, ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఒక పర్సన్ నుంచి ఆయనకు ఒక సిస్టమ్, ఆయనకు ఒక ప్లేస్ ప్రొవైడ్ చేసి దాని ద్వారా ఆయన స్కిల్ని గ్రాస్ప్ చేసి ఆ స్కిల్ని ప్రమోట్ చేసే విధంగా, ఆ నాలెడ్జ్ని ప్రమోట్ చేసే విధంగా, ఆ ప్రొడక్ట్ని ప్రమోట్ చేసే విధంగా ఉండి, సో ఎడ్యుకేషన్ సిస్టమ్ మస్ట్ బి అ ప్రమోటింగ్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ మస్ట్ బి అన్ ఎంకరేజింగ్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ మస్ట్ బి అ గైడింగ్ సిస్టమ్ లాగా ఉండి, ఆ విధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు రివర్స్గా ఉంది. అంటే రివర్స్ మీన్స్ దట్ ఈస్ అ మెకాలే సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ రివర్స్ టు అవర్ న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సో వీ మస్ట్ రీకన్స్ట్రక్ట్ ద సిస్టమ్ టు ద ఆన్షియంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అండ్ వీ మస్ట్ డెవలప్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డ్రాస్టికల్లీ సో దాట్ అవర్ ఇండియా విల్ బి రీకన్స్ట్రక్టెడ్ అండ్ విల్ బి అ గ్రేట్ గురు టు ద వరల్డ్ అండ్ వీ మస్ట్ బి ఇన్ అ పొజిషన్ టు ప్రొడ్యూస్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద హ్యూమన్ కైండ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వీ మస్ట్ బి ఇన్ ద టాప్ ఆఫ్ ఎకానమీ అండ్ సొసైటీ ఆఫ్ ద వరల్డ్. సో నా ఈ ఆలోచనను మీరు విన్నందుకు, దాన్ని అర్థం చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.